బ్రిటిష్ కు సంబంధించిన పార్టీ. నా నరేంద్ర మోడీ పక్కా లోకల్, పక్కా లోకల్. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాధి చెప్పాలే, ఎస్ భారత్ లో పుట్టి పెరిగి ఈ భారతదేశం కోసం సర్వస్వం త్యాగం చేయడానికి సిద్ధమైన వ్యక్తి కనుకనే ప్రపంచ దేశాలు ది బాస్ గా గుర్తిస్తున్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలి. ఇవన్నీ చూసిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలి. ఈ దేశం రక్షింపబడాలంటే, ఈ దేశం అభివృద్ధి చెందాలంటే, ఈ దేశంలో పేద ప్రజల బతుకులు బాగుపడాలంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాల్సిందే, అయ్యి తీరాల్సిందని చెప్పి తెలంగాణ ప్రజలందరూ సిద్ధమై మెజార్టీ స్థానాలను భారతీయ జనతా పార్టీకి ఇచ్చే ప్రయత్నం చేస్తుంటే ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ విధంగా వివరిస్తారో ఒక్కసారించండి. ఏ సమస్య లేని, ఏ అర్థం పర్థం లేని గాడిది గుడ్డును తీసుకొచ్చి ఏ విధంగా వేరుస్తారు ఒక్కసారి ఆలోచండి. కాంగ్రెస్ పార్టీ గుర్తు తెలుసానా మీకు? అరే మేము ఎన్నికల ప్రచారం చేస్తున్నాం, మా ప్రియమైన నరేంద్ర మోడీ గారు మన గుర్తు, మన గుర్తు. ఇది మా సిస్టమ్, మా సంస్కారం, మా పద్ధతి. ఇలా కాంగ్రెస్ పార్టీ భస్మాసురాస్త్రాన్ని తీసుకొస్తలేదన్నా, ఏమి తీసుకొస్తుంది, ఏం తీసుకొస్తుంది? గాడిది గుడ్డు వాళ్ళ గుర్తం తీసుకొస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇలా గాడిది గుడ్డు దేనికన్నా, నీ ప్రభుత్వమే పెద్ద గాడిది గుడ్డు. మీరు తెలంగాణ ప్రజలకిచ్చింది గాడిది గుడ్డు. 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పి ఇవ్వకుండా తెలంగాణలో మహిళలకు ఇచ్చింది గాడిది గుడ్డు. 4,000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తాను ఇవ్వకుండా మాకిచ్చింది గాడిది గుడ్డు. మహిళలకు తులం బంగారం ఇస్తాను ఇవ్వకుండా మోసం చేసి మాకిచ్చింది గాడిది గుడ్డు. 15,000 రూపాయలు రైతుకు, కౌలు రైతులకు ఇస్తాను ఇవ్వకుండా మా చేతికి ఇచ్చింది గాడిది గుడ్డు. 500 రూపాయల బోనస్ తో పాటు ఇలాంటి కట్టింగ్స్ లేకుండా పంట కొంటా అని చెప్పి మోసం చేసి మా చేతికిచ్చింది గాడిది గుడ్డు. రైతులకు రుణమాఫీ ఇస్తా అని చెప్పి మోసం చేసి మా చేతికిచ్చింది గాడిది గుడ్డు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ పక్కాలు చెల్లించకుండా మోసం చేసి మా చేతికిచ్చింది గాడిది గుడ్డు. ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకుండా మా చేతికిచ్చింది కాంగ్రెస్ పార్టీ గాడిది గుడ్డు. అందుకే సోదరులారా, 6 గ్యారంటీల కోసం మనం మీరందరూ కాంగ్రెస్ పార్టీ కోటేశారు, కానీ 6 గ్యారంటీల విషయంలో మోసం చేసి ఈరోజు ఏ విధంగా ప్రజలను తప్పుతో వడ్డిస్తారో ఒక్కసారి అనిచాడు మా నరేంద్ర మోడీ. 6 అడుగుల బుల్లెట్ అన్నా, 6 అడుగుల బుల్లెట్ అన్నా. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలతో మోసం చేసిన దొంగల బ్యాచ్ అన్నా, 6 గ్యారంటీతో మోసం చేసిన దొంగల బ్యాచ్ కాంగ్రెస్ పార్టీగా ఉన్నా, 6 బుల్లెట్ల నరేంద్ర మోడీ గారిగా ఉన్నా. ఒక్కసారి ఆలోచండి, మా నినాదం హై రామ్. హై రామ్ అంటే హెచ్ అంటే హైవేస్, ఐ అంటే ఇంటర్నెట్, ఆర్ అంటే రైల్వేస్, ఏ అంటే ఎయిర్వేస్, ఎం అంటే మోరల్ సపోర్ట్. మా పెద్ద, మా కుటుంబానికి పెద్ద. చివరిగా ఒక్కసారి, ఒక్కసారి చెప్పి ముగిస్తానా, నరేంద్ర మోడీ గారు ఏ విజయమైనా వాళ్ళ తల్లి ఆశీర్వాదంతో బయటకు వస్తారన్నా, ఏ ప్రచారమైనా వాళ్ళ తల్లి ఆశీర్వాదంతో బయటకు వస్తాడన్నా. కానీ మొట్టమొదటిసారి, మొట్టమొదటిసారి వాళ్ళ తల్లి గారు లేకున్నా ఈరోజు బయటకు వచ్చిందన్నా. మనం ఒక్కసారి